హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైస్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ముందుగా ఈ జిల్లాలైతే పంపిణీ చేస్తారని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ రైస్ కార్డులకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి అంతేకాకుండా మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది అయితే ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వర్ష ప్రభావం చిత్తూరు నెల్లూరు కడప జిల్లాలలో చాలా తీవ్రంగా ఉంది ఈ జిల్లాలలో ప్రజలు ఇప్పటి వరకు చాలా వర్షాల వల్ల చాలా కోల్పోయారు అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఈ మూడు జిల్లాల ప్రజలకు తక్షణ సాయం కింద వెయ్యి రూపాయల చొప్పున అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశించారు అలాగే ఈ మూడు జిల్లాలలో ప్రజలకు అన్ని రకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించాడు అక్కడ ఉన్న రిజర్వాయర్లు చెరువులు నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు తెలిపారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అతి భారీ వర్షాల వల్ల ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు కడప జిల్లాలలో ఈ యొక్క భారీ వర్షాల ప్రభావం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకైతే ఎవరైతే ఈ యొక్క వర్షాల వల్ల నష్టపోయి ఉంటారో వాళ్ళందరికీ కూడా వెయ్యి రూపాయలు చూపులు అందించాలని జిల్లా కలెక్టర్లకు అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మనకు ఆదేశాలు జారీ చేశారు సో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు ఈ యొక్క పంపిణీ అయితే వెయ్యి రూపాయలు పంపిణీ చేస్తారు సో మిగిలినటువంటి ఆ ప్రాంతాలకు కూడా ఏవైతే వరద ముప్పు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా అయితే ఈ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్